హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఉత్తేజకరమైన, మోటివేటింగ్గా ఉండే ఒక బాలుడు గురించి మాట్లాడుకుందామా? అతని పేరు స్పర్శ, వయసు 16 ఏళ్ళు, ఉండేది అమెరికాలోని న్యూజెర్సీ. భారత సంతతికి చెందిన బాలుడు. ఇతనికి పుట్టుకతోనే ఆస్టియోజెనెసిస్ ఇంపెర్ఫెక్ట్ అనే ఒక అరుదైన నయం కాని వ్యాధి వచ్చింది. దీనితో ఆ బాలుడు పుట్టడమే 35 నుంచి 40 చోట్ల ఎముకలు విరిగిపోయి పుట్టాడు. ఆ తర్వాత కూడా విరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 140 చోట్ల ఎముకలు విరిగాయి, భవిష్యత్తులో కూడా విరుగుతూనే ఉంటాయి అంటున్నారు డాక్టర్లు. అసలు ఆ బాలుడు పుట్టిన 6 నెలల వరకు తల్లిదండ్రులు ఎత్తుకోవడానికి కూడా వీలు లేని బాధాకరమైన పరిస్థితి. అతనికి కాస్త గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆ ఒత్తిడికే విరిగిపోయే ఎముకలు, లేచి నిలబడితే తన బరువుకే విరిగిపోయేంత బలహీనమైన ఎముకలు. మిగిలిన పిల్లల్లా ఆడుకోలేడు, పరిగెత్తలేడు, వీల్చైర్కే పరిమితమైపోయిన దుర్భర జీవితం. మరి ఎలా, ఏం చేయాలి? భగవంతుడు ఒక లోపం ఇచ్చాడంటే ఖచ్చితంగా దానికి సరిసమానమైన ఏదో ఒక అదనపు ప్రతిభ ఇచ్చే ఉంటాడు. ఏమిటది? బాగా ఆలోచించాడు. అప్పుడు అర్థమైంది, అతని శరీరం బలహీనమైనదే కావచ్చు, కానీ అతనికి దేవుడిచ్చిన ఒక అద్భుత వరం అతని సంగీత జ్ఞానం. ఏదైనా ఒక పాటని కానీ ట్యూన్ని కానీ ఒకసారి విన్నాడంటే అద్భుతంగా పాడగలడు. ఆనాటి నుండి అతని కఠోర శ్రమ వీల్చైర్లోనే మొదలైంది. శరీరం సహకరించకపోయినా కీబోర్డ్ ప్లే చేయడం నేర్చుకున్నాడు, పియానో వాయించడం నేర్చుకున్నాడు, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు, పగలనక రాత్రనక పాటలు పాడడం ప్రాక్టీస్ చేశాడు. చివరికి 2016లో, అంటే తన 13వ ఏట, నాట్ ఎఫ్రెడ్ పేరుతో ఒక వీడియో సాంగ్స్ ఆల్బమ్ను విడుదల చేశాడు. ఒక్కసారిగా ప్రపంచం అదిరిపడింది. దాదాపు 6 కోట్ల మంది ఆ ఆల్బమ్ను చూశారు. దీనికి ఎంతో ఆదరణ వచ్చింది. సోషల్ మీడియాలో అతని వీడియోలు హల్చల్ చేశాయి. తర్వాత రాగా ర్యాప్ పేరుతో మరో కొత్త ఆల్బమ్ను విడుదల చేయగా అది కూడా బాగా పాపులర్ అయ్యింది. అంతేకాదు, అతను ఇప్పటి వరకు లెక్కలేనని లోకల్ రేడియో స్టేషన్స్ మరియు టీవీ షోస్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కేవలం సంగీతంలోనే కాదు, చాలా విషయాలలో అతను అద్భుత ప్రతిభ చూపిస్తున్నాడు. మ్యాథమెటిక్స్లో వచ్చే పై విలువను అతను 250 స్థానాల వరకు చెప్పగలడు. ఇంగ్లీష్ భాషలో ఉండే అత్యంత పెద్దదైన 12 వాక్యాలను అతను 18 సెకండ్లలోనే చెప్పగలడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ను 4 డిఫరెంట్ యాక్సెంట్లలో మాట్లాడగలడు. మరొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, 45 అక్షరాలు కలిగిన ఈ పదాన్ని అతను కేవలం 6 సంవత్సరాల వయసులోనే కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలిగాడు. అతను ఇప్పటికీ అనేక పోయమ్స్, షార్ట్ స్టోరీస్, మోటివేషనల్ అండ్ ఫన్నీ స్పీచెస్ రాశాడు. చూసారా ఫ్రెండ్స్, ఒక చిన్న గీత గీయండి, దాన్ని మీకు వచ్చిన కష్టం అనుకోండి, దాని పక్కన మరో కొంచెం పెద్ద గీత గీయండి, అది వేరే వారికి వచ్చిన కష్టం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ రెండింటినీ చూడండి, ఏమనిపిస్తుంది? ఎదుటివారి కష్టంతో పోలిస్తే మన కష్టం చిన్నదే అనిపిస్తుంది కదూ. ఇలా అనుకుంటూనే జీవితంలో ఎదురయ్యే కష్టాలను, కన్నీళ్లను దాటుకుంటూ ముందుకు సాగాలి. ఎలాంటి కష్ట పరిస్థితులు ఎదురైనా అధైర్యపడకుండా లక్ష్య సాధనలో ముందుకే సాగాలి. ఇంత బాధాకరమైన అనారోగ్యాన్ని మీరు ఎలా భరిస్తున్నారు అని అడిగినప్పుడు ఆ బాలుడు ఏం చెప్పాడో తెలుసా? అవును, నాకు ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ బాధ వచ్చినప్పుడు ఏడవడం అనేది చాలా సహజం. అలాంటి పరిస్థితుల్లోనే నవ్వుతూ ఉండడం అనేది చాలా అవసరం. ఎప్పుడైనా ఎముకలు విరిగి బాధ వచ్చినప్పుడు బాధపడుతూనే కూర్చుంటే ఆ బాధ ఇంకా ఎక్కువవుతుంది కదా. అందుకే నేను ఎక్స్రే వైపు చూసి ఇలా అంటాను, మై డియర్ బోన్స్, ప్లీజ్ స్మైల్. చూసారా ఫ్రెండ్స్, జీవితంలో ఎదురయ్యే అతి చిన్న చిన్న కష్టాలకే కృంగిపోయి అధైర్యపడిపోయే చాలామందికి అతని జీవితమే ఒక ఇన్స్పిరేషన్ కదూ. తనకు ఏ అవార్డులు అక్కర్లేదని, తన పాటను ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ వినాలన్నదే తన కోరికని అంటాడు అతను. కనీసం 100 కోట్ల మంది ముందు తన ప్రదర్శన ఇవ్వాలన్నది తన ఆశ అని చెప్పాడు అతను. కాగా స్పర్శ తన పేరును ప్యూర్ రిథమ్గా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ప్యూర్ ప్లస్ రిథమ్ అని 2 పదాలను కలిపి ఆ పేరు పెట్టుకున్నాడు. అతని కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేస్తారు కదూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ దేవీస్ మాటల హరివిల్లుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి మరిన్ని మాటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.